హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఎస్, మీరందరూ సూపర్గా ఉండుంటారు. నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నాను, ఇలా ఎయిర్ ఫ్రయర్ తీసుకున్నాము అమెజాన్లో. సో దీని అన్బాక్సింగ్ అలానే రివ్యూ షేర్ చేస్తున్నాను. సో ఇదైతే నేను తీసుకుని అరౌండ్ 2 మంత్స్ బ్యాక్ అవుతుంది. అయితే ఇలా నీట్గా ప్యాకేజ్ అయిపోయి మంచిగా వచ్చిందనమాట. సో దీనికి ఒక బుక్లెట్, అలానే ఇలా కార్డ్, అలా ఒక బౌల్, గ్లాస్ బౌల్ ఇలా వచ్చేసి ఉంటుంది. సో నేనైతే రావడమే ఫస్ట్ ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫ్రై చేశాను, చాలా చక్కగా కుక్ అయింది. సో నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, లైక్ షార్ట్స్ పోస్ట్ చేశాను మన ఛానల్లో, నాన్ వెజ్ ఐటమ్స్ అలానే ఇలా షేర్ చేశాను. సో ఎవరైనా కావాలనుకుంటే ఆ షార్ట్స్ని కూడా చూడొచ్చు, వాటి యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే దీని ప్రైస్ వచ్చేసి అమెజాన్లో 4.750 ఉంది, 4,750 రూపీస్ ఉంది. సో ఇప్పుడైతే గ్రేట్ ఇండియన్ సేల్ నడుస్తుంది కాబట్టి సో ప్రైస్ అనేది తగ్గొచ్చు, డిస్కౌంట్స్, బ్యాంక్ డిస్కౌంట్స్ ఇలాంటివి వస్తాయి కదా, సో తగ్గొచ్చు. సో దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మార్కెట్లో గ్లాస్ బౌల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, ఒక 2-3 బ్రాండ్స్ అలా ఉన్నాయన్నమాట. సో నాన్ స్టిక్ వాడే బదులు ఇలా గ్లాస్ బౌల్స్ బెటరు, చాలా హైజీన్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా మనం నాన్ స్టిక్వి బయట అంటే లైక్ కర్రీస్ కానీ ఏటికైనా నాన్ స్టిక్ అనేది యూజ్ చేయొద్దని చెప్తున్నారు కదా, అల్యూమినియం ఇలాంటివి. సో ఇలా ఎయిర్ ఫ్రయర్స్లో కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా గ్లాస్ బౌల్స్ ఇవి ఎయిర్ ఫ్రయర్స్ వచ్చేస్తున్నాయి. సో వాటిని తీసుకుంటే మనం మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇది ఈవెన్గా కుక్ అవుతుంది, ఆ హాట్ ఎయిర్ అనేది చాలా చక్కగా అంతా స్ప్రెడ్ అవుతుంది. సో కుక్ చేసిన వీడియోస్ కూడా నేను షేర్ చేశాను, చాలా చక్కగా ఈవెన్గా ఫ్రై అయినాయి అన్నీ కూడా. సో ఇక్కడైతే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను, ఈ వీడియో అనేది పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను దీనిలో కలిపి. సో ఇక్కడ నేనైతే ఒక బౌల్లోకి కారం, పసుపు అలానే సాల్ట్ ఇవి తీసుకుని బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేస్తున్నాను. సో ఇది నేను కర్రీకి తీసుకున్నాను, కర్రీతో పాటు ఇలా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసి కలిపేశాను. సో దానివల్ల నేను ఇక్కడ జింజర్ పేస్ట్ కానీ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కర్డ్, నిమ్మరసం అలాంటివి ఏమీ మిక్స్ చేయలేదు. సో వాటిని కూడా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి చందువా అంటాం కదా, సో ఆ చందువా అనమాట. ఇది ఫ్రైకి చాలా బాగుంటుంది, పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే దీనిలో ముళ్ళు ఉండవు. సో అలాంటి ఫిష్ని తీసుకోవాలి ఫ్రైకి ఎప్పుడైనా పిల్లలు ఉన్నప్పుడు. సో ఇలా పీసెస్ని తీసుకుని కొన్ని కర్రీ కట్, అలానే ఇది ఫ్రై కట్ అనమాట. సో ఫ్రై కట్వి ఫ్రైకి, అలానే కర్రీవి కర్రీకి చేద్దామనేసి తీసుకున్నాను. సో వీటన్నిటిని ఒకేసారి మ్యారినేట్ చేసేసాను, ఒక 2-3 అవర్స్ తర్వాత సపరేట్ చేశాను అనమాట. సపరేట్ చేసి కర్రీకి వేరుగా ఫ్రైకి వేరుగా తీసేసాను. సో తీసినప్పుడు మనం కావాలనుకుంటే లెమన్ జ్యూస్ అలానే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం మిక్స్ చేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు. సో నేనైతే ఏం మిక్స్ చేయలేదు, మ్యారినేట్ చేశాం కాబట్టి ఉప్పు, పసుపు, కారం మంచిగా పడుతుంది ముక్కలకి, ఆ టేస్ట్ సరిపోతుంది. సో అందుకే నేను ఇక్కడ ఇంకేం మిక్స్ చేయలేదన్నమాట. సో ఫైనల్గా ఇలా మిక్స్ చేసేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 2-3 అవర్స్ అలా ఉంచేసామనుకోండి, మార్నింగ్ మిక్స్ చేస్తే లంచ్ టైంకి లేదా స్నాక్ టైంకి అలా సరిపోతుంది. సో ఫైనల్గా అయితే ఇలా ఒక 6 పీసెస్ని తీసుకున్నాను, వీటిని ఇలా ఒక బౌల్ ఇలా ఎయిర్ ఫ్రయర్లో పెట్టేసుకుని దానిపైన కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి. సో ఇలా ఒక స్టీల్ ర్యాక్ అనేది ఇస్తారు ఈ బౌల్కి, సో ఎక్కడ నాన్ స్టిక్ అనేది యూజ్ చేయలేదు. సో ఈ స్టీల్ ర్యాక్ పైన మనం పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఎయిర్ ఫ్రయర్ అనేది చాలా లైట్ వెయిట్, బౌల్ ఒకటే వెయిట్ అని చెప్పాను కదా. సో ఎక్కడంటే అక్కడ ఫిట్ అయిపోతుంది, వెయిట్ ఏం లేదు, ప్లస్ పెద్దగా ఏం లేదన్నమాట, చాలా చిన్నగా చక్కగా ఒక ఐటమ్ అంతే, చాలా ఈజీగా ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయొచ్చు. సో బౌల్ మాత్రం కొంచెం వెయిట్ ఉంది, ఇది కొంచెం అటు ఇటు మూవ్ అవ్వదు కూడా, ఇది టఫ్ అండ్ గ్లాసు. సో చాలా స్ట్రాంగ్ ఉంది, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒక హ్యాండ్తోనే పెట్టేసుకోవచ్చు. సో అది కూడా కూల్ హ్యాండిల్, వేడి అనేది ఏమి ఉండదు అన్నమాట, యాక్చువల్గా గ్లాస్ వేడి ఉంటుంది, బట్ ఇది కూల్ హ్యాండిల్ కాబట్టి హ్యాండిల్తో పట్టుకొని మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఇస్తారు రెసిపీని బట్టి. సో మనం దాన్ని క్లిక్ చేసుకుని అక్కడ ఒక్కొక్క ఐటమ్ని, ఏ ఐటమ్ అనేది ఫిష్ ఫ్రైయా లేదంటే రోస్టా, లివర్ రోస్టా అనేది కూడా ఉంటుంది. సో అక్కడ మనం ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవడమే.
కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక నేను 20 మినిట్స్ వరకు పెట్టాను. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి దీనిపైన కొంచెం ఆయిల్ అలా స్ప్రెడ్ చేసుకుని మనం యాజ్ యూజువల్ మళ్ళీ పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే. సో ఇదైతే ఈవెన్గా కుక్ అవుతుంది. పర్లేదు, మన ఒక చిన్న ఫ్యామిలీ, ఒక 4 మెంబర్స్కి సరిపోతుంది. సో బాగానే ఉంది, ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా, అలానే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, యూజర్ ఫ్రెండ్లీ. సో ఈ లిబ్రా కంపెనీ వాళ్ళదైతే చాలా బాగుంది, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, యూజర్ ఫ్రెండ్లీ. సో అంతకంటే మించి ఇది నాన్ స్టిక్ కోటెడ్ది కాదు కాబట్టి చాలా చక్కగా హ్యాపీగా ఎలాంటి భయం లేకుండా యూజ్ చేయొచ్చు. సో ఏ వెజిటబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా చాలా చక్కగా ఫ్రై అవుతుంది, ఈవెన్గా అన్ని మూలలా కూడా ఫ్రై అవుతుంది. సో నేను ఇంకా ముందు ముందు కొన్ని రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను, లైక్ కేక్స్ కూడా తయారు చేయొచ్చు అని చెప్తున్నారు. సో అవి కూడా పోస్ట్ చేస్తాను. టిల్ ద ఎండ్ వాచ్ చేయండి, అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరికైనా అవసరం అనుకుంటే. ఎందుకంటే ఇలా గ్లాస్ జార్స్వి ఎయిర్ ఫ్రేయర్స్ అనేవి మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి. సో ఎవరైనా కావాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, సో అందుకోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోని షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.